బిగ్ బ్రేకింగ్, టీడీపీ ఎంపీ రాయపాటి రాజీనామా. ఏమంటా, అరుణ్ జైట్లీ బడ్జెట్ను విడుదల చేశాడో గాని తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపుతోంది. ఇప్పటికీ ఇటు వైసీపీ అటు టీడీపీ నేతలు ఈ విషయంపై మండిపడుతూ రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం దగ్గర మాట్లాడమని కొందరు టీడీపీ నేతలు పేర్కొన్నారు. అయితే తాజాగా గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు ఈ బడ్జెట్పై నోరు విప్పారు. తెలుగు రాష్ట్రాలకు తీరని అన్యాయం జరిగిందని వ్యాఖ్యలు చేశారు. ఇలా అయితే ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుందని ఆయన మండిపడ్డారు. ఇక ఈ అన్యాయాన్ని చూసి తట్టుకోలేక రాయపాటి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ అన్యాయాన్ని చూస్తూ నేను భరించలేను, ఇక నా ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ఆయన ప్రకటించారట. అయితే ఈ విషయం మీద చంద్రబాబుతో మాట్లాడి తన నిర్ణయం ప్రకటిస్తానని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంపీలకు ఎంతో విలువ ఉండేదని, కానీ ఆర్ఎస్ఎస్ ఏది చెబితే బీజేపీ ప్రభుత్వం అదే చేసే పరిస్థితిలో ఉందని ఆయన విమర్శించారు. అరుణ్ జైట్లీ ఇలా చేయడం వల్ల ఢిల్లీలోని ప్రజలందరూ చాలా హీనంగా చూస్తున్నారని, దానివల్ల తెలుగు రాష్ట్రాల పరువు పోతుందని రాయపాటి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఒకప్పుడు కాంగ్రెస్కి పట్టిన గతే ఇప్పుడు బీజేపీకి పడుతుందని హెచ్చరించారు. ఏది ఏమైనా ప్రస్తుతం టీడీపీ నేతలందరూ బీజేపీ పైన గుస్సుమంటున్నారు.